తెలుగు చిత్ర పరిశ్రమలో హేమ సీనియర్ నటీమణి అని చెప్పుకోవాలి టాలీవుడ్ ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఆమె సినిమాలో నటిస్తూ వస్తోంది మొదట్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు చెల్లి పాత్రలు పోషించిన హేమ ఆ తర్వాత అక్కగా తల్లిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది అది కామెడీ అయినా మరొకటి అయినా తనదైన శైలిలో యాక్ట్ చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది హేమ అసలు పేరు కృష్ణవేణి తూర్పుగోదావరి జిల్లా రాజోలు పట్నంలో కోళ్ల కృష్ణ లక్ష్మీ దంపతులకు జన్మించింది రాజోలలో డిగ్రీ పూర్తి చేసిన హేమ ఆ తరువాత అప్పటి మద్రాసు చేరుకొని డ్యాన్స్లో శిక్షణ పొందింది ఆమె మొదటి చిత్రం హీరా మన్ రోజా అనే తమల చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన బలేదొంగ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది ఇప్పటి వరకు హేమ దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో అనేక రకాల పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇటీవల టాలీవుడ్ లో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకొస్తుంది హేమ చిన్న ఆర్టిస్టులకు ఎలాంటి కష్టం వచ్చినా స్పందిస్తూ తన సీనియారిటీకి న్యాయం చేస్తుంది లేటెస్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతం ఎర్రగడ్డలో ప్రేమ జంటపై దాడి వ్యవహారంలో తీవ్ర స్థాయిలో స్పందించింది హేమ అమృత అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమె భర్తను దారుణంగా చంపించిన మారుతీరావు లాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులని పేర్కొంది కన్నతండ్రే కుమార్తె పసుపు కుంకుమలు తీసేసే విధంగా ప్రవర్తించడాన్ని ఏమనాలు అర్థం కావడం లేదని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది హేమ తాను ఒక ముస్లింను పెళ్లి చేసుకున్నానని ఆయన బొట్టు పెట్టుకుంటానని ఓ హిందువులానే జీవిస్తున్నానని వెల్లడించింది తనకు ఒక కుమార్తె ఉందని లవ్ మ్యారేజ్ చేసుకున్నా గాని భర్త కూతురుతో హ్యాపీగా బతుకుతున్నానని తెలిపింది ప్రేమ పెళ్లి వల్ల తాను నష్టపోయింది ఏమీ లేదని తల్లిదండ్రులు పిల్లలు మనస్సు తెలుసుకున్న వాళ్లైతే ఇలాంటి దారుణాలకు పాల్పడరని అభి తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం మనం మనుషులమా మృగాలమా అంటూ విరుచుకుపడింది మన పిల్ల ఎక్కడున్నా క్షేమంగా ఉండడమే కదా మనకు కావాల్సింది కానీ మనమే వాళ్ల జీవితాలను కాలరాస్తున్నామని ఇదెక్కడి న్యాయం అంటూ ఆవేశంగా ప్రశ్నించింది ఇక ఎర్రగడ్డ ఉదంతంపై మాట్లాడుతూ మాధవి అనే అమ్మాయిపై ఆమె తండ్రి కొడవలతో దాడి చేస్తుంటే అందరూ చూస్తూ నిలబడ్డారే తప్ప ఆమెను కాపాడేందుకు ప్రయత్నించకపోవడం షాక్ కలిగించిందని వ్యాఖ్యానించింది హేమ హేమ ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి సంఘటనలపై తీవ్ర స్థాయిలో స్పందించేది స్వయాన తాను ప్రేమ వివాహం చేసుకోవడంతో ప్రేమికులంటే మొదటి నుంచి సానుభూతి చూపించేది హేమ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో సయ్యద్ జాన్ అహ్మద్ అనే కెమెరామ్యాన్తో ప్రేమలో పడింది సయ్యద్ జాన్ ఎవరో కాదు తెలుగు చిత్రసీమలో ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామ్యాన్ గా పనిచేసిన సీనియర్ సినిమా ఆటోగ్రఫర్ ఎస్ డి లాల్ తనయుడు తండ్రిబాట్లోనే సయ్యద్ జాన్ కూడా కెమెరా రంగంలో ప్రవేశించి అనేక చిత్రాలకు పనిచేశారు హేమ సయ్యద్ జాన్ దంపతులకు ఈషా అనే కుమార్తె ఉంది ఈషా ప్రస్తుతం చదువుకుంటుంది హేమ రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొంటుంది